విజయవాడలోని గుణదల చర్చి వద్ద ఆదివారం తెల్లవారుజామున 5:20 కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతురాలి పేరు శిరీష అని, విజయవాడలో వివాహ వేడుకకు వచ్చి సూర్యాపేట నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అది ఆయనకి ఇచ్చాను, నేను నేనే ఇచ్చాను, ఏం కంగారం లేదు.